రికార్డులు బద్దలు కొడుతూ అన్ని అనుమానాలు తుత్తున్యలు చేస్తూ వీళ్ళు చేస్తున్న పనికిమాలిన ప్రచారాన్ని అసలు సోదిలో కూడా లేకుండా చేస్తూ ఇవాళ ఒక్కొక్క ఎకరం ఇవాళ వంద కోట్ల రూపాయలకు వాడే పరిస్థితి హైదరాబాద్లో వచ్చింది అధ్యక్ష ఇది ఊరికేనే డైలాగులు కొడితేనో బయట పోయి ధర్నాలు చేస్తేనో ఇట్లాంటివి జరగవు అధ్యక్ష ఎప్పుడు జరుగుతాయంటే ఇట్లాంటి పరిణామాలు ఎప్పుడు సంభవిస్తాయి అంటే అద్భుతమైన పురోగతి ఒకవైపు ఆ అద్భుతమైన పురోగతి కావాలంటే రెండు కీలక అంశాలు అధ్యక్ష స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ఏబుల్ లీడర్షిప్ ఈరోజు తెలంగాణ అదృష్టం అధ్యక్ష రాష్ట్రాన్ని సాధించిన నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండి దక్షత కలిగిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండడమే తెలంగాణకు నిజంగా చెప్పాలంటే శ్రీరామ రక్ష అధ్యక్ష అందువల్లనే ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ కంపెనీలు అన్ని కూడా వస్తూ ఉన్నాయి ఇవాళ భారతదేశంలోని మిగతా రాష్ట్రాల్లో చూస్తున్నాం అధ్యక్ష ఏమైతుంది అధ్యక్ష హర్యానాలో గొప్ప ఐటీ సెంటర్ గురుగాం నాశనం చేస్తున్నారు అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ కూడా పనికిమాలిన మతం పేరు మీద పంచాయతీలు పెట్టి గబ్బులేపి ఉన్న వాళ్ళని పారిపోయే విధంగా దరిద్ర కార్యక్రమాలు మణిపూర్లో ఏం జరుగుతుంది అధ్యక్ష మతాల పేరు మీద మంటలు అదృష్టం ఏంటంటే తెలంగాణలో ఈరోజు మతాల పంచాయతీలు లేవు కులగజ్జి లేదు కులపిచ్చి లేదు దక్షత కలిగిన దమ్మున్న నాయకుడు అన్ని వర్గాలను సంతృప్తి పరిచే అన్ని వర్గాలను విశ్వాసం తీసుకునే నాయకుడు ఒక ఏబుల్ లీడర్ కేసీఆర్ ఉండడం వల్లనే ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నాయి అధ్యక్ష ఈ విషయంలో ఎవరికి కూడా అనుమానం ఒక్కర్లేదు ఇందులో ఒక మంత్రి గారో ఆయన పాలసీయో ఇది కాదు అధ్యక్ష అల్టిమేట్గా మా లీడర్ ఇవాళ ఆయన కల్పిస్తున్న విశ్వాసం అన్ని వర్గాల్లో దానివల్ల ఇవి సాకారం అవుతూ ఉన్నాయి తప్పకుండా రాష్ట్ర ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ దేశంలోని ఐటీ పురోగతి కంటే మన రాష్ట్రంలో ఐటీ పురోగతి నాలుగు రెట్లు ఎక్కువ ఉందంటే దానికి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న స్టేబుల్ లీడర్షిప్ స్టేబుల్ గవర్నెన్స్ అండ్ ఏబుల్ లీడర్షిప్ కారణం అని నేను విజ్ఞప్తి చేస్తూ మరి చాలామంది మిత్రులు చాలా అడిగినారు అధ్యక్ష ముఖ్యంగా మా జీవన్ రెడ్డి గారు అడిగినారు అధ్యక్ష లాస్ట్ ఇయర్ ఒక చిన్న ఉదాహరణ చెప్తే మా ప్రతిపక్ష సోరులు కూడా దీన్ని ఒప్పుకోక తప్పదు పాపం ఎందుకంటే ఇవి నాలు నా లెక్కలు కావు మీ కేంద్ర ప్రభుత్వం మీ ఎస్టిపిఐ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్ ఆఫ్ ఇండియా అంటారు అధ్యక్ష వాళ్ళు కేంద్ర ప్రభుత్వ సంస్థ అది వాళ్ళు ఇచ్చిన లెక్క నాస్కామ్ ఇచ్చిన లెక్క అధ్యక్ష పోయిన ఒక్క సంవత్సరం అంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండవ సంవత్సరానికి గాను భారతదేశం మొత్తంలో నాలుగు లక్షల యాభై వేల కొత్త టెక్నాలజీ రంగంలో కొత్త ఉద్యోగాలు సృష్టించబడితే అందులో భారతదేశంలోనే బెంగళూరును తోసి రాజని బెంగళూరును వెనుక నెట్టేసి మొట్టమొదటి స్థానంలో ముప్పై మూడు శాతం ఉద్యోగాలతో హైదరాబాద్ అగ్రబాగా ఉంది అధ్యక్ష తెలంగాణ అగ్రబాగా ఉంది అది లాస్ట్ ఇయర్ అవుట్ ఆఫ్ టోటల్ జాబ్స్ త్రీ పర్సెంట్ టెక్నాలజీ జాబ్స్ ఇన్ ద కంట్రీ లాస్ట్ ఇయర్ వర్ క్రియేటెడ్ ఇన్ తెలంగాణ దిస్ ఇయర్ ఈ సంవత్సరం అది ఇంకా పెరిగింది అధ్యక్ష పోయిన సంవత్సరం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ప్రతి మూడు జాబుల్లో ఒకటి తెలంగాణ నుంచి వస్తే ఈ సంవత్సరం అధ్యక్ష మనందరం గర్వపడవచ్చు సంతోషపడవచ్చు సంతో సంతోషపడాలి కూడా పార్టీలు ఏవైనా సంతోషపడాలి రాష్ట్రం బాగుపడ్డప్పుడు ఈ సంవత్సరం అధ్యక్ష అంటే లాస్ట్ ఆర్థిక ఆర్థిక సంవత్సరం అవుట్ ఆఫ్ ద టోటల్ జాబ్స్ క్రియేటెడ్ ఇన్ ఇండియా భారతదేశం మొత్తంలో సృష్టించబడ్డ టెక్నాలజీ రంగంలో సృష్టించబడ్డ జాబ్స్లో అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నా లెక్క కాదు మా డబ్బా మేము కొట్టుకోవట్లేదు ఎస్టిపిఐ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్ ఆఫ్ ఇండియా నాస్కామ్ చెప్పిన లెక్క ప్రకారం మొత్తం భారతదేశంలో సృష్టించబడ్డ టెక్నాలజీ జాబ్స్ లో ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఆర్ కమింగ్ ఫ్రమ్ తెలంగాణ నలభై నాలుగు శాతం ముప్పై మూడు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం నలభై నాలుగు శాతం అధ్యక్ష కొంతమంది మాట్లాడుతుంటారు ఇదేందో జరిగిపోతుంది అదేందో జరిగిపోతుంది అధ్యక్ష ఇలా రజనీకాంత్ గారు వచ్చి చెప్తున్నారు అధ్యక్ష సూపర్ స్టార్ రజనీకాంత్ నేను ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చిన హైదరాబాద్కు వస్తే నాకు అర్థం కాలేదు ఒకసారి నేను హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నానా భారతదేశంలో ఉన్నానా న్యూయార్క్ లో ఉన్నానా అని సూపర్ స్టార్ రజనీకాంత్కి అర్థమవుతుంది కానీ ఇక్కడ ఉన్న మా కొంతమంది మా గౌరవ సభ్యులకు మాత్రం ఇంకా కూడా కళ్ళు తెరుచుకోవడం లేదు అధ్యక్ష వారు కూడా దయచేసి కంటి వెలుగులో ఒకసారి చూపెట్టుకుంటే చాలా బాగుంటది మంచి కార్యక్రమం దాన్ని కూడా వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష హైదరాబాద్ లో ఐటీ కొంతమంది చెప్పుకుంటారు అధ్యక్ష మేమే తెచ్చినాం మేమే చేసినాం మేము అట్లా చెప్పుకోం అధ్యక్ష నైన్టీన్ ఎయిటీ సెవెన్లో లో అధ్యక్ష మొట్టమొదటి ఐటీ బిల్డింగ్ వచ్చింది హైదరాబాద్ లో నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఇంటర్గ్రాఫ్ అని ఒక అద్భుతమైన బిల్డింగ్ బేగంపేటలో ఉంటుంది సార్ మనం ఆ రోడ్ మెడ పోయేటోళ్ళు నిజామాబాద్ వాళ్ళు సిద్దిపేటలు కరీంనగర్ వాళ్ళు సిరిసిల్లు ఆ జిల్లాలో పోయేటోళ్ళు ఎవరికైనా తెలుస్తుంది మా కామారెడ్డి కానీ ఎటువైటోళ్ళైనా ఇంటర్గ్రాఫ్ అని మొదటి బిల్డింగ్ వచ్చింది అధ్యక్ష ఎనభై ఏడులో ఎనభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎనభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇరవై ఏడు సంవత్సరాల్లో మొత్తం ఐటీ రంగం యొక్క పురోగతి పరిమాణం ఎంత ఎగుమతుల యొక్క పరిణామం పరిమాణం ఎంత అంటే కరెక్ట్గా యాభై ఆరు వేల కోట్ల అధ్యక్ష మనం అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు యాభై ఆరు వేల కోట్లు ఐటీ ఎగుమతులు ఇరవై ఏడు కానీ ఒకే ఒక్క సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడుకి తేడా చూస్తే అధ్యక్ష ఐటీ ఎగుమతుల్లో ఒకే ఒక్క సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం మన ఐటీ రంగం యొక్క సహకారంతో ఒక్క సంవత్సరంలోనే యాభై ఏడు వేల ఏడు వందల ఏడు కోట్ల ఐటీ ఎగుమతులు సాధించింది మన రాష్ట్రం ఇరవై ఏడేళ్లలో జరిగింది ఒకటే ఒక్క సంవత్సరంలో ఇలా చేసి చూపెట్టింది కేసీఆర్ నాయకత్వం అధ్యక్ష ఇది దక్షత గల సమర్థత గల ప్రభుత్వం అంటే ఇట్లాంటి ఫలితాలు వస్తాయి కంపెనీలు వస్తాయి అధ్యక్ష మిత్రుడు అడిగినారు ద్వితీయ శ్రేణి పట్టణాలకు తీసుకుపోతారా అని అడిగినారు అధ్యక్ష నేను మా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు మొన్న ఏదో ప్రోగ్రామ్ కులిస్తే పట్టాలు వంచేది ఉంటే పోయిన అధ్యక్ష పట్టణంలో ఏదో పట్టాలు ఇవ్వాలా మీరు మున్సిపల్ మినిస్టర్ రండి అంటే పోయినా పోతే చిన్నయ్య గారు ఏమన్నారంటే అన్న మా దగ్గర రెండు ఐటీ కంపెనీలు ఉన్నాయి బెల్లంపల్లిలో నువ్వు విజిట్ చేయాలి అన్నాడు నేను నమ్మలే అధ్యక్ష ఏదో మా చిన్న నన్ను ఊరికేనన్నా గోల్ తిప్పుతున్నాడు అనుకోని సరే వస్తా కానీ నిజమాన్న మీరు నమ్మర్ అధ్యక్ష నేను చెప్తే ఇప్పుడు ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ లేదు బెల్లంపల్లిలో సింగరేణి బెల్టు హైదరాబాద్కి వెళ్ళి రెండు వందల పై కిలోమీటర్ రెండు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది దగ్గర దగ్గర అట్లాంటి బెల్లంపల్లిలో రెండు ఐటీ కంపెనీల్లో ఈరోజు ఒక కంపెనీ పేరు సనాతన అనలిటిక్స్ ఇంకో కంపెనీ పేరు వాల్యూ పిచ్ లోకల్ పిల్లలు ఒక ఆయన వెంకటరమణ ఇంకొక నలుగురు బ్రదర్స్ అధ్యక్ష సాయినాథ రాజు శ్రీరంగరాజు ఇంకో ఇద్దరు రాజు బ్రదర్స్ ఉన్నారు వాళ్ళు నలుగురు మూడు వందల మంది పిల్లలకి అక్కడ కొలువులు కల్పిస్తూ ఉన్నారు అధ్యక్ష నేను నమ్మలేదు పోయి చూస్తే అట్లా ఈరోజు మా రాజేంద్రన్న కూడా ఒప్పుకోవాలి హుజూరాబాద్కు ఆయన మంత్రిగా ఉన్నప్పుడే మేమిద్దరం పోయినాం అక్కడ కూడా ఒక ఐటీ కంపెనీ ప్రారంభించొచ్చినం ఆనాడు ఆయన మంత్రిగా ఇక్కడ ఉండే అధ్యక్ష ఇలా మరి అది ఉందో కంపెనీ బంద్ అయిందో మరి తెలియదు బంద్ చేసిన రాదు మీరు బీజేపీలో కూడా బంద్ అయినట్టుంది అయితే అధ్యక్ష అదొకటే కాదు కోరుట్లలో కూడా అధ్యక్ష మా విద్యాసాగర్ వారు ఇక్కడే ఉన్నారు కోరుట్లలో కూడా బ్రహ్మాండంగా అక్కడ కూడా ఒక కంపెనీ వచ్చింది అధ్యక్ష ఇట్లా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా మా మిత్రులు పరకాల్లో కూడా వచ్చింది అధ్యక్ష మా మిత్రులు కొంతమంది తాపత్రయ పడతా ఉన్నారు మా దగ్గర కూడా రావాలని ఇవాళ సిద్దిపేటలో నిజామాబాద్లో మహబూబ్ నగర్లో ఖమ్మంలో అదే మాదిరిగా మన కరీంనగర్లో చాలా పెద్ద ఎత్తున ఐటీ హబ్స్ కట్టినాం అధ్యక్ష భవిష్యత్తులో మా మిత్రుడు కోరుకంటి చంద్రగారు అడుగుతా ఉన్నారు రామగుండంలో కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాం మొన్న ఆయన కూడా పాపం అమెరికా దాకా పోయినాడు పోయి అక్కడ కూడా చాలా ప్రయత్నం చేసి చాలా కంపెనీలను కలుసుకొని కోరుకంటే చంద్ర గారు తప్పకుండా మా దగ్గర రావాలంటే అక్కడ పిల్లలు కూడా కొంతమంది ఒప్పుకున్నారు అధ్యక్ష తప్పకుండా అక్కడ కూడా ఏర్పాటు చేస్తాం